జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్న 23 వచ్చినాయి కదా, ఈసారి ఆ మూడన్న దిక్కుండదో, దిక్కు దేవానం పోద్దా అని చెప్పి మాట్లాడే పరిస్థితులు. ఇక లోకేష్ అనేవాడు నిన్న మనం చూసాం కూడా, ఆ స్కానింగ్ కానీ వెళ్ళాడు. ఈ స్కానింగ్లో ఏం తేలిందంటే ఒక 4 రోజులు ఆపమని చెప్పారని చెప్పి పాదయాత్ర అగ్గొట్టడానికి మరో అంశం ఎత్తుక్కున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా తప్పుడు తడకలతో నడిచే టీడీపీ కానీ, దాన్ని సపోర్ట్ పలికే పవన్ కళ్యాణ్ కానీ ఒకటే నేర్చుకోవాలి, పేదవాడు లేని నాయకుడు ఎక్కడా కూడా బాగుపడినట్లేదు. కాబట్టి మీరందరూ కూడా పేదవాళ్ళు లేకుండా నాయకత్వం వహించాలని చూస్తూ ఉన్నారు. ఎస్సీలు బీసీలు లేని నాయకత్వం ఎక్కడా కూడా వర్ధిల్లదు. ఎస్సీలు బీసీలు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు, కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వర్ధిల్తూ ఉన్నారు, మీరు నాశనం అయిపోతూ ఉన్నారు. కాబట్టి మీరు ఇంకా కూడా తెలుసుకోరు, భవిష్యత్తులో కూడా తెలుసుకునే పరిస్థితులు మీ దగ్గర లేవు. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరిచి ఇక్కడ ఏం జరుగుతుందో, మీ కళ్ళు పోలేదు కాబట్టి మళ్ళీ చెప్తాను, మీ కళ్ళు బాగానే ఉన్నాయి కాబట్టి వచ్చి ఒకసారి చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో. పండగ వాతావరణం జరుగుతుంది, పండగ వాతావరణంలో ప్రజలందరూ కూడా ఇక్కడ సంతోషంగా ఉన్నారు. మా ఇల్లు అమరావతి ప్రాంతంలో నాకు కూడా ఇల్లు ఉందని చెప్పి పేదవాళ్ళు చెప్పుకుంటున్నారు హ్యాపీగా. మీ వేడిపోయిందో మీ బాధ ఏందో అర్థం కావట్లేదు కాబట్టి ఒకసారి ప్రజలు మళ్ళీ ఈడ్చుకొట్టారు. మళ్ళీ 24 తర్వాత కూడా మీకు భవిష్యత్తు లేకుండా అదే ఎస్సీలు బీసీలు మైనార్టీలు చేస్తారు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు 4 దగ్గర పెట్టుకోండి. శ్మశానం అని ఒకడు, సమాధి అని ఒకడు, ఒకడేం బాత్రూమ్ అని, అంటే పేదవాళ్ళు ఉండే ఇళ్ళు మీరు వాటితో పోలుస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా రానున్న మరి 24 తర్వాత మీ భవిష్యత్తు ఉందో కూడా ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పి చూసి మాట్లాడాల్సిందిగా మనం చేస్తే సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ రాజధాని ప్రాంతంలో ఒక పండగ వాతావరణాన్ని ఈరోజు మేము చూస్తూ ఉన్నాము. ఎందుకంటే గౌరవనీయులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కల ఇది, ప్రతి పేదవాడు కూడా మంచి నివాసం అంటే ఒక గృహం ఉండి వాళ్ళు మంచి ఉన్నతముగా బ్రతకాలి అన్నటువంటి కోరిక ఈరోజు నెరవేరుస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. దీన్ని ఆపాలని, పేదవాడికి ఇల్లు ఉండకూడదు, పేదవాడు పేదవాళ్ళలాగే ఉండాలని వాళ్ళు కోర్టుల్లో ఎన్ని వేసినా కూడా కోర్టులో పేదవాడి పక్షాన మరి తీర్పు వచ్చింది. ఈరోజు వారికి వారి పక్షాన భగవంతుడుండి ఈరోజు వారికి మరి ఈ స్థలాలు ఇచ్చేటందుకు మరి అనుమతిచ్చింది. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి మరి పుణ్యమాంట ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి